నోటి దొలతో వర్ల రామయ్య గింగర్లు. ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య ప్రయాణికుడిపై చేసిన అనుచిత వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశమయ్యాయి. కలకలం రేపిన వర్ల రామయ్య వ్యాఖ్యలపై దళిత సంఘాలు ప్రజా సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. ఈ ఘటనపై మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేయనున్నట్లు దళిత సంఘాలు వెల్లడించాయి. నువ్వు ఎస్సీనా ఎస్టీనా అంటూ రామయ్య అడగడం, ఏ కులమని ప్రశ్నించడం, మాలా మాదిగ అనే పదాలు వాడడం, ఆపై రాయడానికి వీలుడని బూతులు వాడడాన్ని టీవీలో చూసిన చంద్రబాబు వర్లపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దళిత నేత అయ్యుండి ఒక విద్యార్థిపై ఈ వ్యాఖ్యలేమిటి అని సీఎం తీవ్రంగా మండిపడ్డారని తెలుస్తోంది. 2 రోజుల్లో ఈ ఘటనకు సంబంధించిన వివరణ ఇవ్వాలని సీఎంఓ నుంచి వర్ల రామయ్యకు ఆదేశాలు వెళ్లినట్లు సమాచారం. స్వయంగా వర్లకు సీఎం ఫోన్ చేసి పార్టీ పరువును బదాలలో పెట్టాలని చూస్తే సహించేది లేదని, ఎంతటి వారైనా మూల్యం చెల్లించుకోక తప్పదని గట్టిగా హెచ్చరించినట్లు విశ్వసనీయ సమాచారం. ఇలాంటి సంఘటన మరోసారి జరిగితే పార్టీ నుంచి బయటకు పంపడానికి కూడా ఏమాత్రం వెనకాడనని వర్ల రామయ్యకు సీఎం స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారని తెలుస్తోంది. మీడియా ముందుకొచ్చినప్పుడు, పర్యటనల్లో, కార్యక్రమాల్లో మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని, ఈ సందర్భంగా తెలుగుతమ్ముళ్లకు సీఎం స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారని అంటున్నారు. ఈ విషయంపై త్వరలోనే నేతలతో సమావేశమై నిశ్చితంగా చర్చించనున్నట్టు తెలుస్తోంది. ఎవరు మాత్రం ఎస్సీ ఎస్టీ కులంలో పుట్టాలనుకుంటారు అని గతంలో చంద్రబాబు కూడా వ్యాఖ్యానించారు. కడప జిల్లాకు చెందిన నేత మంత్రి ఆదినారాయణ రెడ్డి కూడా ఎస్సీ ఎస్టీలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా దళితుడైన వర్ల రామయ్యే సాటి దళిత బిడ్డను అవమానించడమే కాకుండా అసభ్య పదజాలం వాడడంతో మరోసారి ఈ వ్యవహారం హాట్ టాపిక్ అయింది. ఏదైనా ఒక మాట మాట్లాడేటప్పుడు 1కి 2 సార్లు ఆలోచించి మరి మాట్లాడితే మంచిదని, ఇలా ఇష్టానుసారం మాట్లాడి అందరికంటే పడాలనుకోవడం వల్ల మీకు మీరుగా తగిన మూల్యం చెల్లించుకుంటారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దళిత యువకుడిని అవమానించిన సంఘటనపై వర్ల రామయ్య వివరణ ఇచ్చుకున్నారు. నేను యువకుడిని కులం పేరుతో తిట్టలేదు. నేను సాటి దళితుడిని ఎందుకు అవమానిస్తాను? యువకుడి బాగు కోసమే 4 మంచి మాటలు చెప్పాను తప్ప అతన్ని ఇబ్బంది పెట్టాలని నాకు లేదు. కులం పేరుతో దూషించడం వల్ల నాకు ఒరిగేదేమీ లేదు అంటూ ఆయన చెప్పుకొచ్చారు. ఇంతకీ వర్ల రామయ్య ఏమన్నారో ఈ వీడియోలో మీరు చూడండి. లోపల లేడాడు. ఇంతమంది తడావుడి పోలీసు చేసి ఉంటే ఫోన్ ఇస్తే నీ కొడుక్కి 50% అని చెడగొట్టినట్టేను. మనం కమ్యూనికేషన్ ఉంటుందని ఇస్తాం. ఇంటర్ బస్సు ఎక్కాం, మనం బస్సు దిగాం, ఇది చేస్తున్నాం అప్పుడు వాడు వింటా అసలు అది డేంజర్ అన్నమాట. ఇంటర్మీడియట్ లోకంలో లేకపోతే చుట్టుపక్కల పరిశీలించమంటాం. వాడు పరిశీలించట్లేదు. చదువుకు బాగా ఏం పని చేస్తాడు? పెయింటర్. పెయింటర్. మీ అమ్మ ఎన్ని ఎకరాల పొలం లేదు కదా? పొలం బ్యాంక్ ఎంత ఉంది? 8 లక్షలు ఉన్నాయి బ్యాంకులో. మరి ఎంత చదువుకుంటారు? కష్టపడి చదువుకోవాలి. ఎన్ని మానేసి ఫోన్లకి మానేసి కష్టపడి నువ్వు కూడా అవసరమైతే సెలవుల్లో పనికి వెళ్ళాలా, కూలి పనికి వెళ్ళాలా? ఆ డబ్బు నీ తల్లిదండ్రులు ఇవ్వాలి. వాళ్ళు కాదు బాబు ముందుగా ఈ చెత్త పాటలు.